మీరనుకున్నదే నిజం అమ్మగారు ఈ దొంగ మేస్తారు విమలమ్మ గారి జీవితం నాశనం చేశాడు ప్రియమైన మధుకి మనం కలుసుకున్న మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను ఇంత ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు ఈ ఉత్తరం నువ్వేనా రాసింది నేనే లేదు చెప్పడానికి ఆ దుర్మార్గుడు నిన్నే కాదు నీ చెల్లెల్ని కూడా వల్ల వేసుకున్నాడు అత్తయ్య అది అబద్ధం నిజమేమిటో నాకు తెలుసు సీతాదేవి గారు విమల పరిస్థితి ఏమీ బాగాలేదు ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది అంతేకాదు ఆమె గర్భవతి విమల గర్భవతి ఆ దుర్మార్గుడికి బ్రతకడానికి వీలు అమ్మా బాబు అమ్మా అమ్మా బాబు అమ్మా బాబు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి స్టేషన్కు రాలేదే ఏం బాబు ఏం జరిగింది ఏమీ లేదమ్మా ఇప్పుడేమీ లేదు ఏం జరిగింది బాబు ఏమిటి అలా ఉన్నావే పద ఇంటికి పోదాం అమ్మా ఇప్పుడు ఉద్యోగము లేదు ఇల్లు లేదమ్మా కొత్తయ్య ఆవేశంలో తొందరపడుతున్నావు వీడు ఇంక బ్రతకడానికి వీల్లేదు విమల శీలాన్ని నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు ఏమంటున్నారు మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపాడు ఏమిట్రా ఇది అమ్మా నాకేం తెలియదమ్మా ఇది ఒట్టి అబద్ధం కాదు నువ్వు చెప్పేదే అబద్ధం నువ్వు పచ్చి మోసగాడివి మొదటి నుంచి మమ్మల్ని మోసం చేయాలనే మా దగ్గర ఉద్యోగానికి చేరావు వేషం వేసుకుని మా గొంతుకులు కోసి మమ్మల్ని మోసగించావు పాపం ఏ పాపం ఎరుగని ఈ విమల జీవితం నాశనం చేశావు అబద్ధం అమ్మా ఇది ఒట్టి అబద్ధం ఏది అబద్ధం వేషం వేసుకుని మా ఇంటికి రాలేదు నన్ను వంచి నాటకం ఆడలేదు లేదు నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు నేను వేషం వేసుకొచ్చిన వాటి నిజమే కానీ మిమ్మల్ని మోసం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు చేవ్యాధితో కుంగిపోతున్న నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాను ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకున్నాను అప్పుడు మీ ఉద్యోగం నాకు ఒక వరప్రసాదంగా కనిపించింది చెప్పండి మీరే చెప్పండి వేషం వేసుకున్న నా తల్లిని నేను బ్రతికించుకోవడం తప్ప మీరెన్ని ఊహించుకున్నా ఉద్యోగం పోతుందన్న భయంతో అన్ని సహించానే కానీ ఎప్పుడైనా అక్రమంగా ప్రవర్తించారా చెప్పండి మీరే చెప్పండి నీ కట్టు కథలతో మమ్మల్ని ఇంకా మోసగించలేవు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నమ్మక ద్రోహి నిన్నింక ప్రాణాలతో విడవను నన్ను తప్పి అత్తయ్య నా మాట విను నన్ను తప్పి నీ కట్ట తీసుకోండి అమ్మా వదలు వదలు అమ్మా నా బిడ్డ ఏ పాపం ఎరగడమ్మా కొట్టత్తయ్య అమ్మా ఇంకో పరిగిస్తున్నా ఎవరైనా తెగించి దాటారో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త సీతాదేవి గారు మరొకసారి చెప్తున్నా నేను నిర్దోషి నిర్దోషిని నిజం మీకు రుజువు చేస్తాను అమ్మా అమ్మా బాబు నేను నిర్దోషినమ్మా మధు నేనే పాపం ఎరగనమ్మా నేనే పాపం ఎరగను
अबद्धा निरूपी असल द्रोहि ने प्रत्यक्ष पट्टी अदंत पच्ची रउडी नारी रउडिया చూడు చూడు ఇదెవరు ముందున్నావో చూడు విమల విన్నారా వాడు చెప్పింది విన్నారా నిజం ఎప్పటికైనా గ్రహించారా మీ కుటుంబ గౌరవాన్ని మంట గరిపేవన్నా నా తల్లిని తుపాకీతో కాల్చారు చెప్పండి ఇప్పుడు చెప్పండి మోసగాణ్ణి నేనా బాడ నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు నీకన్నా మోసగాడు ఎవరున్నారు అసలు వేషంతో నన్ను మోసగించావు పరిశుద్ధలంతో విజయాన్ని ఆకర్షించావు విమల జీవిత సర్వనాశనం చేశావు లేదు లేదు నేనే పాపం ఎరిగి విమల విమల చెప్పు నీ అత్తయ్యతో మాట్లా అబద్ధమని చెప్పు విమల నేను నిర్దోషాన్ని చెప్పు విమల చెప్పు సార్ పేషెంట్ డిస్టర్బ్ చేయకండి సాకు వల్ల ఆమె మాట పడిపోయింది మాట పడిపోయిందా అవును పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది ప్లీజ్ గో అవే విమల విమల వాట్ ఈస్ దిస్ చెబుతుంది మీకు కదా దయచేసి వెళ్ళండి ఎవరైనా సరే నేను ఇక్కడికి వెళ్ళను నేను ఇప్పుడు విడిచి యమాయికి వాడు జీవితం నాశనం అయిపోతుంది వీడు తప్పించుకుని పారిపోయి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లిగా పోతున్నా యమాయికి రాని జీవితం నాశనం కావటానికి వీల్లేదు నా కష్టంలో ప్రాణం ఉండగా వీడిని ఇక్కడికి పోలేదు జోగులు రంగయ్య ఈ దుర్మార్గులు ఇక్కడి నుంచి గట్టి పారేయండి అడుగు ముందుకు వచ్చిన జాగ్రత్త చూడరా నీ వల్ల ఆ పిల్ల చేకెత్తి పెట్టిందో చూడు వెళ్ళు విమలాని పిలు ఆ పిలుపుతోనైనా మాయకురాలికి మాట వస్తుందేమో విమలాని మాట్లాడలే విమలాని పిలు రౌడీ మోసగాడు ద్రోహి అనేగా కానీ నువ్వేమంటావు ఇప్పుడు నేను చెప్తాను రాక్షసివి కిరాతకురాలివి కడుపు తీపి తెలియని గొడ్డలివి నన్ను గొడ్డలంటావా నన్ను గొడ్డలంటావా ఒక్కసారి కాదు లక్షసార్లు చెప్తాను నువ్వు గొడ్డలివి తల్లి బిడ్డల ప్రేమానుబంధం నీకేం తెలుసు చచ్చిపోయిన మా తల్లిని మరిపిస్తావని ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు తల్లి కంటే నిన్ను ఎక్కువగా గౌరవించావు కానీ నువ్వు గర్భశత్రువులా మమ్మల్ని నానా హింసలు పెట్టావు నువ్వు తల్లివి కావు ఎన్ని జన్మలిచ్చినా నువ్వు తల్లివి కాలేవు నువ్వు గతికి గొడ్రానివి రాక్షసి మోవాటికి రాక్షసి పిల్లో దూకి నీ మేనకోడల్ని రక్షిస్తే ఆ పుణ్యాత్ముడి రక్తం కళ్ళ చూశావు అతని తల్లిని తుపాకీతో కాల్చావు నువ్వంతటి దారుణాన్ని కొడిగట్టిన నీ మేనగోడల జీవితం నాశనం చేస్తున్న మోసగాణ్ణి ప్రాణాలకు తెగించి నీ గుమ్మం ముందు నిలబెట్టాడు ఎందుకని విమల జీవితం పాడు కాకూడదనేగా నీ వంశగౌరవం నాశనం కాకూడదనేగా అందుకు ప్రతిఫలంగా ఏం చేసావో చూడు రుణం ఎంత బాగా తీర్చుకున్నావో చూడు నువ్వు మా అత్తయ్యవని చెప్పుకోవడానికి మాకే అవమానం నీకు హృదయమే లేదు అత్తయ్య ఏనాడు చచ్చిపోయింది ఎప్పుడో చచ్చిపోయింది అయ్యా దాక్షిణ్యం లేని కటిక గొడ్డాలు మిగిలింది విన్నారా విన్నారా నేను గొడ్డరాలేట నేను గొడ్డరాలేట నేను రాక్షసుని నేను రాక్షసుని మీరు గుడ్లు అనుకో దిక్కు
తల్లిని ఈ పిల్లలందరూ మీ బిడ్డలే నేను ఆ తల్లిని అవును కాదు కాదు నేను కుట్రాని ఎవరు దేశ కోసం అయితే నేను ఇంతకాలం బ్రతుకున్నాను వాళ్ళే నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి నేను బ్రతికేది ఇలా మాతో మర్చిపోవాలి ఇది ఏదో ఆపుకోలేని కోపంలో ఆవేశంలో అన్నది ఆమెను మీరు చెబుతారు ఆ పిల్లలు మీ బిడ్డలు ఆ పిల్లలు పిల్లలు తల్లికుంటారు నేను తల్లిని కాదుగా తల్లంటే నాకేం తెలుసు ఆగండి సీతాదేవి నవమాసాలు మూసి కంటే నేను ఆ తల్లి పవిత్రమైన మాతృ హృదయం మీలో మమత మమకారాలు కానీ కఠినంగా ప్రవర్తిస్తే వాళ్ళు బాగుపడతారనుకుంటారు శిక్షిస్తేనే అభివృద్ధిలోకి వస్తాను అక్కడే మీరు పొరపడ్డారు కోపంతో శిక్షణతో ఎవరిని బాగు చేయాలి ప్రేమ అందించినప్పుడే పిల్లలు రాణిస్తారు అది చూడండి దిక్కులేక వాళ్ళు ఎలా అలమటిస్తున్నారో చూడండి మీ యాదాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది వాళ్ళ కరువైన మాతృ ప్రేమను అందించండి వాళ్ళకు మీరే తల్లి మీరే తల్లి మీరే తల్లి మమ్మల్ని క్షమించవు విమల ఇలా ఆడదంటే ఆట వస్తువు అనుకుని ఇన్నాళ్ళు గుడ్డిగా బ్రతికాను నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిగా చేశాం నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నువ్వే కాదు నేను అతని రుణం తీర్చుకోలేను మా మనసులు కలిపి మా జీవితాలు నిలబెట్టాడు ఆదరంగా ఆప్యాయంగా చూసినప్పుడే మనుషులు దగ్గరవుతారని నాకు పాఠం చెప్పాడు మధు మామూలు మాస్టర్ కాదు భలే మాస్టర్ అవునప్పయ్య నిజంగా బలైనా సరే సరే కాసులు అత్తయ్య ఎన్ని సంవత్సరాలు నవ్వింది కాళ్ళు పట్టు ఏం సార్ ఇది సరే లోపల ఏముంది మేము కూడా ఏ బాపతే పనిలో పని మమ్మల్ని కూడా దీవించేస్తే ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు ఒకేసారి చేద్దాం ఇదంతా మా బలే మాట్లాడతారు